లోకి వెళ్తే వైసీపీ నేత పీవీపీ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ టీం విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు పీవీపీ సన్నిహితులు ఇళ్ల వద్ద తనిఖీలు చేపట్టారు. విల్లా యజమానితో వివాదంతో పాటు విచారణకు వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసుగొల్పిన అంశంలో పీవీపీపై కేసు నమోదైంది. వైసీపీ నేత పీవీపీ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ టీం విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు పీవీపీ సన్నిహితుల ఇళ్ల వద్ద తనిఖీలు చేపట్టారు. విల్లా యజమానితో వివాదంతో పాటు విచారణకు వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసుగొల్పిన అంశంలో పీవీపీపై కేసు నమోదైంది. వైసీపీ నేత పీవీపీ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ టీం విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు పీవీపీ సన్నిహితులు ఇళ్ల వద్ద తనిఖీలు చేపట్టారు. విల్లా యజమానితో వివాదంతో పాటు విచారణకు వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసుగొల్పిన అంశంలో పీవీపీపై కేసు నమోదైంది. వైసీపీ నేత పీవీపీ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ టీం విజయవాడకు చేరుకుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే వారం క్రితం పంజాబీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 14 లో తన ఇంటి ముందు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పీవీపీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. పీవీపీ ఎవరైతే ఉన్నారో తన ఇంటి ముందు ఉన్నటువంటి బిల్డింగ్ పైన ఒక రోప్ కన్స్ట్రక్షన్ చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా అడ్డుకున్నారంటూ కూడా ఒక కుటుంబం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో పీవీపీ మీద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత అదుపులో తీసుకుని విచారించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇదే క్రమంలో పీవీపీ అప్స్టాండింగ్ లో ఉండడంతో అప్పటి నుంచి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇప్పటికే వారం రోజులు అయినప్పటికీ కూడా పీవీపీ పోలీసులకు కనిపించకపోవడంతో ఇటు విజయవాడ వైపు పోలీసుల బృందం రావడం జరిగింది. విజయవాడలో పీవీపీకి మాల్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆస్తులు ఉండడంతో ఈ విజయవాడ పరిధిలోనే పీవీపీ ఉండి ఉంటాడని చెప్పి అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ దిశగానే విజయవాడలోని కొన్ని హోటల్స్, మాల్స్ లో కూడా ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా పీవీపీకి సంబంధించినటువంటి ఆచూకీ అయితే పోలీసులకు లభించలేదు. ప్రస్తుతమైతే ఏదైతే ఒక భూ వివాదంలో పీవీపీ మీద కేసు నమోదైందో దానికి సంబంధించి పీవీపీ కోసం అయితే బంజారా హిల్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన మొబైల్ సిగ్నల్స్ ను కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు ఏంది అనేది ప్రస్తుతం అయితే విజయవాడలో ఆయన ఉన్నట్లుగా అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా పోలీసులకు అయితే ఆయన జాడ అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. విజయవాడలో ఇంకా కూడా కొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. పీవీపీని మరొక 2-3 రోజుల్లో అయితే అదుపులో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.